నమస్తే, వైఏటీవీ మునుగోడు స్పెషల్ న్యూస్ కు స్వాగతం. మునుగోడు. అవును, ఇప్పుడు ఏ నోట విన్నా మునుగోడువే. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా వైఏటీవీ అందిస్తున్న స్పెషల్ న్యూస్ మీకోసం. ఎక్కడి నుంచి తిరుగుకుంటూ వస్తారు వాళ్ళు? చైలు చైలు వాళ్ళందరూ చైలు పట్టాల. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. గౌరవనీయులు పెద్దలు, నల్లగొండ జిల్లాని, ఉమ్మడి నల్లగొండ జిల్లాని తన నాయకత్వంలో అభివృద్ధి బాటలో ముందుకు తీసుకుని పోతున్న పెద్దలు, రాష్ట్ర విద్యుత్ ముందుకు తీసుకుని పోతున్న పెద్దలు,
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వర్యులు ఈరోజు రాష్ట్రంలోని రైతన్నలందరికీ 24 గంటలు ఉచితంగా కరెంటిస్తున్న నాయకుడు గుంతకల్ల జగదీశ్వర్ రెడ్డి గారికి గౌరవనీయులు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యదర్శి గారు గతంలో కూనంనేని సాంబశివరావు గారు గౌరవనీయులు పెద్దలు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అన్న తమ్మినేని వీరభద్రం గారు గౌరవనీయులు పెద్దలు మాజీ శాసనసభ్యులు పల్లా వెంకటరెడ్డి గారు గౌరవనీయులు జూలకంటి రంగారెడ్డి గారు సభ్యులు శాసన మండలి మాజీ సభ్యులు గౌరవనీయులు పెద్దలు సీతారాములు గారు వేదిక పైన ఉన్న గౌరవ పెద్దలందరికీ పేరు పేరున ఎవరెవరు పేరైతే నేను చెప్పలేదో వాళ్ళెవ్వరు కూడా తిట్టుకోవద్దు, మనసులో మాత్రమే తిట్టుకోవాలని కోరుతూ మన అభ్యర్థి మీ అందరి మద్దతుతో మీ అందరి ఆశీర్వాదంతో మునుగోడు నియోజకవర్గంలో తిరిగి కాబోయే శాసనసభ్యుడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి ఇక్కడికి తరలి వచ్చిన మా అన్నదమ్ముళ్ళకి అక్క చెల్లెళ్ళకి పాత్రికేయ మిత్రులకి పేరు పేరున కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఎం టిఆర్ఎస్ అన్ని పార్టీల నాయకులకి పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి మీ అందరికీ నమస్కారం. బాబు సెల్ ఫోన్ పేరు ఒక్క నిమిషం ఆగండి. రాజేందర్ గారు బంగారు గంట పుట్టే వ్యక్తికి తండ్రులు తనుబంధ ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే రైతు వ్యక్తిగా తను చేసింది ఏంటి? 3.5 సంవత్సరాలలో కనీసము 3 సార్లు అయినా కానీ ప్రజల మధ్య ఏ ఒక్క రోజు ఈ నియోజకవర్గంలో ఏ ఒక్క రోజు అయినా ఈ ప్రాంత ప్రజల గురించి ఆలోచించలేదు. ఏ ఒక్క రోజు కూడా సమావేశాలు హాజరు కాదు. ఏ ఒక్క అధికారితో కూడా శాంక్షన్ అయిన పనులను కూడా పూర్తి ఆయన దృష్టాంతా కేవలం ఆయన కాంట్రాక్ట్లు ఆయన కుటుంబం ఆయన కుటుంబ అభివృద్ధి తప్ప ఈ ప్రాంత అభివృద్ధి కాదు. ఈ ప్రాంతంలో మరొకసారి అవకాశం ఇస్తే ప్రజలు ఈ ప్రాంతంలో మిగిలిపోయిన అభివృద్ధి పనులన్నీ కూడా కేసీఆర్ గారు పుట్టి తీసుకెళ్ళి భారీ ఎత్తున నిధులు తీసుకెళ్లి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు. అభివృద్ధి నా లక్ష్యంగా భావిస్తా ఉన్నాను. మరొకసారి ఈ ప్రాంత ప్రజలకు సేవకునిగా నిలుస్తారని మీ ద్వారా తెలియజేస్తాము. గౌరవ పక్షాలు కూడా మద్దతు ఇస్తా ఉన్నాను. సిపిఐ పార్టీ మద్దతు తోటి ఈరోజు నేను నామినేషన్ ప్రజలంతా కూడా మూకుమడిగా ఈ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున పార్టీలకు అతీతం కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెలిపించుకోవడానికి అందరూ గెలిచేది ప్రజలే, నాయకులు ప్రజలే గెలుపుకుంటాము, ప్రజలంతా అనుకుంటా ఉన్నారు కారుగుంటూ గెలవాలి కాబట్టి గెలిచేది 18,000 కోట్లు అనే టీవీ 9 ద్వారా చెప్పాను. నేను కాంగ్రెస్ నుంచి గెలిచిన కానీ 3 సంవత్సరాలుగా నేను బీజేపీతో అండగాల్సా అంటే బీజేపీతో డేటింగ్ ఇక్కడేమో కాంగ్రెస్ లోకల్ కలిసి పాక లోకల్ కలిసి పాక
ఈ ప్రాంత అభివృద్ధి కొరకు కేసీఆర్ గారిని ఈ ప్రాంత సమస్యలను చెప్పి కారును గెలిపించి కారుని తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఆగిపోయిన ప్రాజెక్టులను మళ్ళీ మొదలు పెట్టుకొని ఆగిపోయిన అభివృద్ధిని మళ్ళీ మొదలు పెట్టుకొని ఈ ప్రాంత వాసుల గౌరవాన్ని మునుగోడు గౌరవాన్ని కాపాడుతానని మీ ద్వారా భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి చెంపపెట్టుగా రేపు జరిగేటువంటి 3వ తారీఖు ఎన్నికలు మునుగోడు నియోజకవర్గ ప్రజలు అహంకారపూరితమైనటువంటి వ్యవహారానికి బుద్ధి చెప్తారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తిస్తూ దేశంలో అనేక రాష్ట్రాల్లో ఒక అనిశ్చితి సృష్టించి రాజస్థాన్, మధ్యప్రదేశ్, గోవా, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలని కూలదోసి చివరికి తెలంగాణ పైన కూడా కన్నేయాలని ప్రయత్నం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ అవసరం లేనటువంటి ఇంకో సంవత్సరంలో ఎన్నికలు జరిగేటువంటి సందర్భంలో ఎన్నికలకు తెరలేపి అది దాదాపు 18,000 కోట్ల వెలగట్టేటువంటి ఎన్నికలకు తెరలేపడం అనేటువంటిది సిగ్గుమాలతనం. తప్పకుండా మునుగోడు ప్రజలు, చైతన్యవంతం ప్రజలు, ఈ ఎన్నిక ఎందుకు వచ్చింది, ఏ కారణం చేత వచ్చింది, ఇది రెగ్యులర్ ప్రాసెస్ లోనే వచ్చిందా లేదు, భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ కోరితే వచ్చిందా లేదు, కాంట్రాక్ట్ల కోసం వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాజగోపాల్ రెడ్డి నిర్ణయం తీసుకుంటే వచ్చిందా, మునుగోడు ప్రజలకు తెలుసు కాబట్టి తప్పకుండా జరిగేటువంటి సంగ్రామంలో న్యాయమే గెలుస్తుంది, అభివృద్ధి మాత్రమే గెలుస్తుంది. ఈ దేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో కూడా తెలంగాణ లాంటి అభివృద్ధి కావాలని కోరుకుంటున్నటువంటి పక్క రాష్ట్రాల ప్రజలు ఇవాళ బీఆర్ఎస్ పేరుతో దేశ ప్రజల ముందుకు వస్తున్నటువంటి బీఆర్ఎస్ కోసం వెల్కమ్ చేసేటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఎన్నిక ప్రాముఖ్యత ఉన్నది. బై ఎలక్షన్ జరుగుతుంది మునుగోడు. ఈరోజు ప్రధాన రాజకీయ పార్టీలు అన్ని కూడా ఓట్ల కోసం, సీట్ల కోసం వాళ్ళు ఇచ్చేటువంటి నోట్లు అంత ఇంత కాదు. మద్యం ఏర్లే పారుతున్నది, ఎక్కడ పడితే అక్కడ ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి నియమ నిబంధనలు పూర్తిగా తుంగులో తొక్కి ఓట్ల కోసం వాళ్ళు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు, ప్రలోభాలు పెడుతున్నారు, ఓటర్లని ప్రభావితం చేసేటువంటి కార్యక్రమాన్ని మేము ప్రత్యక్షంగా చూశాం. ఏది ఏమైనప్పటికీ ఈరోజు యువ తులసి పార్టీ తరఫు నుండి నేను స్వయంగా అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేస్తున్నా. దానికి గల కారణం మీ అందరికీ కూడా తెలుసు, గత కొద్ది సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా అత్యధికంగా గోహత్యలు జరుగుతున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రం. ఈ ముఖ్యమంత్రి మన ధర్మాన్ని దారుసలవు తాకట్టు పెట్టాడు. అన్యాయంగా అభం శుభం తెలియని మన ఆవు హత్యకు గురవుతున్నది. హైదరాబాద్ లో స్లాటర్ హౌస్ లో చిత్రహింసలు గురి చేసి మన తల్లి లాంటి గోమాతని చంపుతుంటే గోవధ నిషేధ చట్టాలు కఠినంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి ఎన్నిసార్లు కోరినా కూడా తాను పట్టించుకోపోనందుకే ఈ రోజు మునుగోడు ఉప ఎన్నికల్లో గోవు గోరు వినిపించడం కోసం మేము మునుగోడుకు వచ్చాం. అదే విధంగా దేశం కోసం, ధర్మం కోసం అని చెప్పుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ రాజగోపాల రెడ్డి రాజీనామాతో వచ్చినటువంటి ఈ ఉప ఎన్నిక 4 సంవత్సరాల నుంచి జరిగిన అభివృద్ధి నేను సంవత్సరంలో చేసి చూపిస్తాను చెప్తారు రాజగోపాల రెడ్డి. ఇలా జరుగుతున్న అభివృద్ధి అనేది ఒకసారి ప్రజలందరూ కూడా అవసరం ఉన్నది. మన జీవన విధానం, మన పూర్వీకులు ఎలా ఉన్నారో మనం కూడా అలా ఆరోగ్యంగా ఉండాలంటే తిరిగి గోమాత బ్రతకాలని ఒకే ఒక సంకల్పంతో ఈరోజు మునుగోడు ఎన్నికల్లో యువ తులసి పార్టీ పోటీ చేస్తుంది. అందులో భాగంగా మేము ప్రతి ఇంటికి కూడా గడప గడప గోమాతకి వెళ్ళినప్పుడు మునుగోడికి 30 హామీలని చెప్పేసి ఆ అవకాశం ఇస్తే మాకు మునుగోడికి 30 హామీలను ఒక మేనిఫెస్టో తయారు చేసి ప్రతి ఇంటికి కూడా ఆ మేనిఫెస్టోను అందజేస్తున్నాం. అందులో 5 హామీలు కూడా ఇక్కడ నెరవేర్చాం. గత నెల రోజుల నుంచి మేము ప్రతి ఇంటికి కూడా వెళ్ళి గోమాతను ఇచ్చుకుంటూ ప్రతి ఇల్లు కూడా గోవుతో నడియాడాలి, ప్రతి ఇంటి ముందు గోమాత ఉండాలి, గోవాదత్త వ్యవసాయం ప్రోత్సహించాలని చెప్పేసి ఒకే ఒక నినాదంతో పనిచేస్తున్నాం. మీరందరూ కూడా మీ దగ్గరికి వస్తున్నటువంటి ఇప్పుడు నామినేషన్ అయిపోతున్నటువంటి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి, అదే విధంగా కేటీఆర్ గారు వస్తున్నారు, మీరు అడగండి. గోహత్యలు పాల్పడుతున్నటువంటి మీకు గట్టిగా బుద్ధి చెప్పాలని ఒక పార్టీ వస్తే గోవధ నిషేధ చట్టాలు మీరు ఎందుకు అమలు చేస్తారు అడిగితే వాళ్ళు నోటి నుంచి మాట రాదు.
ఎందుకంటే ధర్మాన్ని దారుసలో తాకట్టు పెట్టి ఈరోజు వాళ్ళు ఆడుతున్నటువంటి పైశాచిక నాటకంలో ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది కూడా అవుతారు. దయచేసి మన గోమాత బ్రతికితే మనం బ్రతుకుతామన్న విషయాలు తెలియజేసుకోవాలని ఒక్క అవకాశం యువ తులసి పార్టీకి ఇవ్వాలని చెప్పేసి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. ఈ రోజు నామినేషన్ కూడా వేయడం జరిగింది, రెండో సెట్ కూడా సమర్పించడం జరిగింది. కాబట్టి మీడియా మిత్రులు అందరూ కూడా ఎక్కడ జాతీయ నాయకులు కనపడినా టిఆర్ఎస్ కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ వాళ్ళందరినీ కూడా మీరు ప్రశ్నించాలి. గోమాతని జాతీయ ప్రాణిగా మీరు ఎందుకు ప్రకటిస్తలేరు? అదేవిధంగా గోహత్యలు పాల్పడుతున్న కేసీఆర్ కూడా దీనికి జవాబు చెప్పాలి. భవిష్యత్ తరాలకి ఆఖరి తరం మనమే గోవును రక్షించే విషయాన్ని కూడా మరొకసారి గుర్తు చేస్తున్నా. జై గోమాత, నమో వెంకటేశాయ. జై గోమాత.